నందమూరి అభిమానులు ఎంతో ఆతృతంగా ఎదురు చూసినటువంటి దేవర చిత్రం అయితే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ యొక్క చిత్రం ఎలా ఉంది అనేది మనం ఈ యొక్క సినిమా రివ్యూ గమనిస్తే మనకు దేవర చిత్రం మీద ఫస్ట్ ఏ విధంగా అయితే నందమూరి అభిమానులు ఆశలు పెట్టుకున్నారో ఆ యొక్క సినిమాకు న్యాయం చేశాడు జూనియర్ ఎన్టీఆర్ అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా ఆ క్యారెక్టర్లు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒదిగిపోతారు అనేది ఎంత నిజమో ఈ యొక్క దేవర చిత్రంలో కూడా తను భయపడుతూ చేసినటువంటి సన్నివేశం కూడా ఆ యొక్క క్యారెక్టర్లు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు ఒదిగిపోయాడు అరే ఆ యొక్క క్యారెక్టర్లు అనేది ఈ యొక్క చిత్రం చూస్తే మనకు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక అదేవిధంగా దేవర యొక్క క్యారెక్టర్లు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ మాస్ ఊచకొత కోపించాడు అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు ఆ యొక్క సముద్ర తీరంలో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు విలన్లను నరుకుతున్నటువంటి సన్నివేశము మామూలుగా లేదు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఎక్కువ శాతం వచ్చేసి సముద్ర తీరంలోనే ఉందనమాట ఈ యొక్క సన్నివేశాలు ఎక్కువ నీటిలో మునిగిపోతున్నటువంటి సందర్భము అదే విధంగా ఈ యొక్క సన్నివేశాలు గ్రాఫిక్స్ అయితేనేమి అదేవిధంగా యొక్క లొకేషన్లు అయితేనేమి బీజిఎం అయితేనేమో అన్నీ కూడా ఈ యొక్క సినిమాకు ప్రాణం పోషాయి అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు ఎక్కువ శాతము సైఫ్ అలీ ఖాన్ చేసినటువంటి యొక్క క్యారెక్టర్ చాలా అంటే సీరియస్నెస్ ఎక్కువ తీసుకున్నాడు అనమాట ఎక్కడ కూడా నవీ నవీన నవీనటువంటి సందర్భం సైఫ్ అలీ ఖాన్ అయితే ఎక్కడైతే కనిపించదు ఆయన మొత్తం ఈ యొక్క సినిమాలో వచ్చేసి సీరియస్నెస్ పాయింట్ తీసుకున్నాడు అనేది కూడా మనము స్పష్టంగా గమనించుకోవచ్చు ఇక జాన్వి కపూర్ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఈ యొక్క సినిమాలో కూడా తన క్యారెక్టర్కి ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ యొక్క క్యారెక్టర్కి తగినటువంటి విధంగానే న్యాయం చేసింది అనేది కూడా మనం ఆమె క్యారెక్టర్ చూస్తే అర్థమవుతుంది అనమాట అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి మరియు అదేవిధంగా జాన్వి కపూర్ గారికి ఈ ఈ సాంగ్ వచ్చేటువంటి సందర్భంలో వచ్చేసి ఆ యొక్క సాంగ్ వచ్చేసి ఫెంటాస్టిక్ గా ఉంది అనేది కూడా మనం స్పష్టంగా గమనించుకోవచ్చు ఇక రెండో పార్ట్ విషయంలో వస్తే మటుకు కొంచెం ఫస్ట్లో వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ అంత కొంచెం బోరింగ్గా అంటే బోరింగ్ అనేది కాదు కొంచెం స్లోగా వెళ్ళింది స్టోరీ అనేది చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పారు ఫస్ట్ సెకండ్ పార్ట్లో వచ్చేసి స్లోగా వెళ్తుంది తర్వాత లాస్ట్ ఒక యాభై నలభై నిమిషాలు వచ్చేసి సినిమాకు ఏ విధంగా అయితే కొరటల శివ చెప్పాడో అదే విధంగానే అదే రేంజ్లో ఉన్న ఈ యొక్క సినిమా చూపించాడు అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక ఇంకొకటి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు సముద్ర దూరంలో తిమ్మిలింగలో తిమి తిమింగళంలో చేసేటువంటి సీన్ వచ్చేసి ఇంకొక కొంచెం ఇంకా ఎక్కువ చూపించింటే బాగుండు అనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే కొంచెం అలా వచ్చి తిమ్మింగల మీద ఇలా వెళ్తాడు అనేది ఒక సందర్భం కనబడుతుంది ఇంకొకటి పడవ మీద వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి మంటలలో తొలి మంటలలో కత్తులు పట్టుకునేటువంటి సందర్భంలో కూడా ఇంకో కొంచెం ఎక్కువగా చూపించింటే కూడా బాగుండు అనేది నా యొక్క అభిప్రాయం సో మొత్తానికైతే చూసుకుంటే మటుకు ఈ యొక్క సినిమా వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు పార్ట్ వన్ ఏ విధంగా అయితే మనం సక్సెస్గా అనుకున్నామో అదే విధంగానే ఈ సినిమా తీశాడు జూనియర్ ఎన్టీఆర్ అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి కొరటల శివ ఏ విధంగా తన పాత్రను చేయమని చెప్పాడో ఆ యొక్క పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ యొక్క రెండు క్యారెక్టర్లు కూడా న్యాయం చేశాడు అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు అనమాట సో మరి మొత్తానికి ఈ యొక్క పార్ట్ వన్ సినిమా ఎలా ఉంది అనేది మనం గమనిస్తే మటుకు సో మొత్తానికి అందరి నుంచి వస్తున్నటువంటి రివ్యూస్ అదేవిధంగా మనం చూసినటువంటి యొక్క సినిమా యొక్క రివ్యూ మనం గమనిస్తే మటుకు జూనియర్ ఎన్టీఆర్ ఈ యొక్క సినిమాలో అందరూ తమ క్యారెక్టర్లకు వదిలిపోయారని స్పష్టంగా చెప్పొచ్చు అదేవిధంగా బిజిఎమ్ ఎక్కువ శాతం కనబడుతుంది అనమాట సినిమా మొత్తం వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనబడింది ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ కాబట్టి అది మనకు మనకు అలా కనబడింది కంపల్సరీ యొక్క ఈవినింగ్ అండ్ రేపు టయానికల్లా మ్యూజిక్ వచ్చేసి కూడా చాలా ఫెంటాస్టిక్గా ఉంది అనేది మనము స్పష్టంగా గమనించవచ్చు తల్లి సెంటిమెంటు అదేవిధంగా చెల్లి సెంటిమెంట్ కూడా కొంచెం కనబడడం సో మొత్తానికి అన్ని కోణాలు చూపించాడనమాట సో అన్ని కోణాలు చూపించడం వల్ల ఈ యొక్క సినిమా కూడా మంచి టాక్తో బా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలుస్తుంది అనేది నా యొక్క అభిప్రాయం దేవర సినిమా మీరు కనుక చూసింటే మటుకు మీ యొక్క అభిప్రాయం కామెంట్ తెలియజేయండి అదేవిధంగా బహుబలిలో కట్టప్పని కట్టప్ప బహుబలి ఎందుకు చంపాడు అనేది మనకు ఒక చేసుకుంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని దేవరని ఎవరు చంపారు అనేది కూడా ఈ యొక్క ప్రశ్నగా మారింది అనేది మనకు ఈ యొక్క సినిమాలో తెలుస్తుంది సో మొత్తానికి దేవర చిత్రం యొక్క దేవర చిత్రం మీరు చూసిన మనకు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి